హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈ ఎపిసోడ్ మనం సైనస్ మైగ్రేన్ తక్షణమే ఎలాగ ఉపశమనం పొందాలి అనేదాన్ని మనం చూద్దాం. ఇది అందరూ చేయొచ్చు, జ్వరం వచ్చినప్పుడు కూడా చేయొచ్చు, కోల్డ్ ఉన్నప్పుడు చేయొచ్చు, నోస్ బ్లాక్ అయినప్పుడు చేయొచ్చు, సర్వ ఇదికి ఏదైనా సరే చేయొచ్చు. నోస్ బ్లీడింగ్, కొంతమందికి బ్లడ్ బ్లీడింగ్ ఉంటుంది నోస్లోంచి, ఆ కండిషన్లో చేయకూడదు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే చేసేయచ్చు. నోస్ ఆపరేషన్ కానీ నోస్లో బ్లడ్ బ్లీడ్ అవుతుంటే చేయకూడదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు, దాంట్లో సరిపడగా ఉప్పు సాల్ట్ కలిపి టేస్టబుల్గా ఉండాలి సాల్ట్, దాంతో చేయాలి. ఉప్పు ఎందుకు కలుపుతాం అంటే ఉప్పు యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకి ముక్కు లోపల వాసిపోతాయి కొన్ని, అప్పుడు బ్లాక్స్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఉప్పు తగ్గుతుందో ఆ ఇన్ఫ్లమేటరీ అంటే ఉబ్బు, ఆ ఉబ్బుదనాన్ని తగ్గించేస్తుంది ఉప్పు. సో దట్ ఊపిరి శ్వాస కూడా చాలా చక్కగా ఆడుతుంది, అందుకోసం ఉప్పు కలపాలి. మామూలు నీళ్ళతో అస్సలు చేయలేము మనం, చేయకూడదని కాదు కానీ చేయలేము, బాగా బర్న్ అయిపోతుంది, మండిపోతుంది. అందుగురించి ఉప్పు కలుపుకోవడం వల్ల సాఫ్ట్ అవుతుంది కొంచెం, ఆ ఇరిటేషన్ ఉండదు. పాలతో కూడా చేయొచ్చు, ఆవు పాలు నాటు ఆవు పాలతో చేయొచ్చు, నెయ్యితో కూడా చేయొచ్చు ఇదే ప్రాసెస్ని, నెయ్యితో కూడా చేయొచ్చు. జల్ అయితే పరికరం ఇదిగోండి, ఇది మార్కెట్లో దొరుకుతుంది, మీరు అమెజాన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఎలాగా చేయాలి ఏంటో చూద్దాం. చూసారు కదండి, ఒకసారి పద్ధతి ఎట్లా చేయాలో ఒకసారి చెప్పుకోమే, ఎందుకంటే చేస్తూ చెప్పడం కష్టం కాబట్టి. మీరు కుడుముక్కు రంధ్రంలో కనుక ఈ హోల్ని పెడతారు, కుడుముక్కు రంధ్రంలోకి ఇలా పెట్టినప్పుడు కొంచెం నడుము ముందుకు వంచండి, కొంచెం ఏటవాలుగా లెఫ్ట్ సైడ్కి వంచండి తలనే, ఏటవాలుగా ఏది మీరు కుడుముక్కు పెట్టినప్పుడు ఏటవాలుగా ఇలా వంచండి. వంచినప్పుడు అది బైపాస్ అయ్యి మీకు ఎడముక్కు నుంచి వస్తుంది, కుడుముక్కు నుంచి పెడితే ఎడముక్కు. నెక్స్ట్ మళ్ళీ చెంబు మార్చండి అటవైపుకి, మళ్ళీ ఇలా మీరు 4 సార్లు లేదా 5 సార్లు చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత చేయొచ్చు, చేయకముందు చేయొచ్చు, దేనికి ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే సాధనలు ఎప్పుడు కూడా భోజనం చేయకముందే మంచి సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు, అనేకమైన ఉపయోగాలు, సిటీలో బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మొహం కడుక్కుంటూ పాటు చేసేయాలి ఇది, ఎందుకంటే అంత కార్బన్ మన ముక్కుల లోపల ఉంటుంది. ఈవెన్ కార్లో డ్రైవ్ చేసినా సరే మీకు తక్షణమే సైనస్ మైగ్రేన్, దాంతోపాటు వెయిట్ లాస్ కూడా చాలా చాలా అద్భుతంగా వస్తుంది. అయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక టవల్ తీసుకోండి. టవల్ తీసుకున్న తర్వాత ఇది కర్చీఫ్లో చూపెడుతున్నాను, టవల్ తీసేసుకోండి, ఎందుకంటే చాలా వేస్ట్ వస్తుంది ముక్కులోంచి. మీరు ఏం చేయాలంటే చిన్న నీస్ లైట్గా ఊపాలి, మీరు బయటకు ఇస్తారండి శ్వాసని, మనం తీసుకున్న వాటర్ ముక్కులోంచి వచ్చేస్తుంది. అయిన తర్వాత మీకు ఇంకా ఇది సరిపోయింది సైడ్స్కి, సైడ్స్ క్లీన్ చేయండి, ముక్కు క్లీన్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు బస్రికా చూడండి,
ఈ రకంగా మీరు రోజుకి చేసుకోవచ్చు, రెండు రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. మీకు అమేజింగ్ బెనిఫిట్స్, మామూలు బెనిఫిట్స్ కాదు, అసలు చాలా చాలా చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, దీనివల్ల ఏ ప్రమాదం ఉండదు, ట్రై చేయొచ్చు. కానీ ఇన్స్ట్రక్టర్ దగ్గరగా ఉంటే మీ పని చాలా సులువుగా ఉంటుంది. ఈ రకంగా రోజు చేసేసుకోండి, రోజు రోజు ఇట్స్ రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.